అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. మీరు ఆ అవినాష్కి ఫుల్ పేమెంట్ ఇవ్వద్దు. తను నాకు ఇవ్వాల్సిన పేమెంట్ కూడా ఇవ్వలేదు. నేను చెప్పిన తర్వాతే ఇవ్వండి. అవినాష్ వీడికి పేమెంట్ ఇవ్వడం ఏంటి? అంతే కదా, ఇద్దరం కలిసి ఇల్లీగల్గా నీకు ఎక్స్ట్రా మెటీరియల్ పంపించాం. అప్పుడు నాకు రావాల్సిన వాటా నాకు ఇవ్వాలి కదా. నేను లేకుండా తను ఎక్స్ట్రా మెటీరియల్ పంపించగలడా? లేదు కదా. సర్లే, ఫోన్లు ఇవన్నీ ఎందుకు? కలిసినప్పుడు మాట్లాడుకుందాం. అంటే అవినాష్ నాగేశ్వరరావు కలిసి మెటీరియల్ ఫ్రాడ్ చేశారన్నమాట. రే అవినాష్, దొరికావరా? వైశు, స్కూల్కి వెళ్ళలేదా? లేదు. ఎందుకు? అమ్మమ్మతో మాట్లాడడానికి వచ్చాను. అమ్మమ్మ ఎక్కడా? వైశు, స్కూల్కి వెళ్ళలేదా? వెళ్తానులే అమ్మమ్మ, డాడీ స్కూల్ దగ్గరే డ్రాప్ చేశారు. కానీ నేను నీతో మాట్లాడదామని వచ్చేసాను. ఏం మాట్లాడాలి? సారీ అమ్మమ్మ. సారీ ఎందుకమ్మా? నువ్వేం చేశావు? నా వల్లే కదా అమ్మ నేను తిట్టింది. నా వల్లే కదా మమ్మీ నీ మీద కోప్పడింది. పిచ్చి పిల్ల, దీనికే సారీ చెప్తారా? అయినా ఈ అమ్మమ్మకే సారీ చెప్పేంత పెద్దదాన్ని అయిపోయావా? లేదులే అమ్మమ్మ, పోయినసారి కూడా నా ఓనీల ఫంక్షన్ అయినప్పుడు అందరి ముందు అమ్మ నిన్ను కోప్పడింది. ఇప్పుడేమో నేను పూల జడ తీసుకురమ్మడం వల్లే కదా ఇలా జరిగింది. మీ అమ్మ నా మీద కోప్పటం ఈరోజు కొత్త ఏంటి? అయినా బయట వాళ్ళెవరూ అనలేదుగా, నా కూతురే కదా నన్ను అన్నది. నువ్వెప్పుడు ఇలానే మాట్లాడతావు కానీ నాకు చాలా బాధేస్తుంది అమ్మమ్మ. అసలు అమ్మ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది? మంచిగా ఉండొచ్చు కదా, మంచిగా మాట్లాడొచ్చు కదా, అప్పుడు నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు కదా. షీఈస్ వెరీ బ్యాడ్, అమ్మ అంటే అసలు నాకు ఇష్టం ఉండట్లేదు. అమ్మ మీద చాలా కోపం వస్తుంది, నాకు అసలు నచ్చట్లేదు. తప్పు తల్లి, ఎప్పుడు అలా అనకూడదు. అమ్మ ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తుంది. ఏ అమ్మకైనా పిల్లల సంతోషం తప్ప మరో ధ్యాస ఉండదు. అందుకే ఎప్పుడు అమ్మ నచ్చట్లేదు, అమ్మ ఇష్టం లేదు అనే మాట అనకూడదు. కడుపును పుట్టిన పిల్లలు కన్న తల్లిని ద్వేషిస్తూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీ అమ్మకు అలాంటి పరిస్థితి రాకూడదు. మీ అమ్మకి నాకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు మీ అమ్మ గురించి ఇలా మాట్లాడకు, ఎప్పుడు కోపడకు, సరేనా? అది కాదమ్మమ్మ, నేను చెప్తున్నాను కదా, ఈ అమ్మమ్మ మాట వినవా? సరే, గుడ్ గర్ల్. లటు, ఆ తంగచ్చి అమ్మాయిని స్కూల్ దగ్గర వదిలిపెట్టరా. ఆమె తంగచ్చి, వైశు నీకోసం నేతి చుండడం తీసుకొచ్చాను పద. పోలమ్మా. బాయ్ అమ్మా. బాయ్ పిన్ని. బాయ్. పార్టీ అంటుంది, ఇస్తుందో లేదో. ఇవ్వకపోతే ఏంటి, మనం తీసుకుంటాం కదా. ఏ బాబు, ఇక్కడ సుబ్బు అంటే ఎవరు? నేనే సార్. ఓహో, కార్ ప్రాబ్లమా? ఏం చేయాలి? ప్రాబ్లం మాది కాదు, నీది.
అర్థం కాలేదు నా ప్రాబ్లం ఏంటి? ఆహా, ఏమీ తెలియనట్టు భలే అమాయకంగా నటిస్తున్నావే. మీరు విషయం ఏంటో చెప్పకుండా నటిస్తున్నానంటున్నారేంటి? విషయం కావాలా నీకు? అసలు నువ్వు మాకెందుకు ఫోన్ చేసావయ్యా? నేను మీకు ఫోన్ చేశానా? ఓహో, ఎలక్ట్రిక్ కుక్కర్ పాడైపోయిందని ఫోన్ చేశాను. దాన్ని బాగు చేయడానికి వచ్చింది మీరేనా? ఏంటి నకరాలు చేస్తున్నావా? మేమెవరో తెలియకుండానే మాకు పోలీసులా ఫోన్ చేసి బెదిరించావా? అసలు మమ్మల్ని బెదిరించడానికి నువ్వెవడరా? రాగి అవుదు సార్, మాటలు సరిగ్గా రానివ్వండి. నీకు మర్యాద ఇచ్చేదేంట్రా? మాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళని అడిగితే నీకేంట్రా ప్రాబ్లం? ఆడికి నీకు సంబంధం ఏంట్రా? ఆడేమైనా నీ బావా బావమరిదా చెప్పరా? ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను, మర్యాద ఏంట్రా కొడతావా? ఎక్కువ చేస్తున్నావు. సార్ ఏంటి సార్ ఇది? సార్ అవునండి సార్. సార్ అవునరా, నేనే కాల్ చేశాను, కావాలనే బెదిరించాను. మీరు జనాలు బెదిరించట్లే. వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి బెదిరిస్తున్నాం. బెదిరించకపోతే డబ్బులు ఎలా ఇస్తారు? డబ్బులు ఇచ్చేటప్పుడు బొజ్జగించిస్తారు, వసూలు చేసేటప్పుడు మాత్రం బెదిరింపులా? ఇదేనా మీరు నేర్చుకున్న వ్యాపారం? ఏంటి నీతులు చెప్తున్నావా? నేను చెప్పడం ఎందుకు? నిజంగానే పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద, వాళ్లే చెప్తారు. చూడండి, చట్ట ప్రకారం మీరు వడ్డీకి డబ్బులిచ్చి వ్యాపారం చేసుకున్నంత వరకు తప్పులేదు. అంతేగాని జనాల ఆశలు అవకాశాలని అడ్డం పెట్టుకుని ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇవ్వడం తప్పు. అది వసూలు చేయడానికి బెదిరింపులకి దిగడం ఇంకా తప్పు. ఎవరు ఏమీ అనట్లేదు కదా అని మీకు ఇష్టం వచ్చింది చేసుకుంటూ పోతే ఈరోజు నేను రియాక్ట్ అయ్యా, రేపు ఇంకొకడు రియాక్ట్ అవుతాడు, ఎల్లుండు ఇంకొకడు. ఆ తర్వాత మీ ఆఫీస్ చుట్టూ జనాలు పోలీసులే ఉంటారు, అప్పుడు ఏకంగా దుకాణం బంద్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడిదాకా వచ్చే పరిస్థితి తెచ్చుకోగాని నువ్వు కూడా ఇంకోసారి ఇలాంటి పనులు చేయొద్దు. ఎలాంటి పనులు? ఫోన్లు చేసి పోలీసులను అబద్ధం చెప్పి బెదిరించడాలు. నువ్వు సరిగ్గా ఉంటే మేము మళ్ళీ ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? రే పదనరా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏంటబ్బా ఇదంతా? అసలు శ్రీవళ్ళి చెప్పడం వల్ల ఇదంతా చేసింది. తనకు ఫోన్ చేసి విషయం చెప్పొచ్చుగా. అవసరం లేదు బాబాయ్, వీళ్ళని మనమే డీల్ చేసాం కదా. అయినా ఇప్పుడు శ్రీవళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో బిజీగా ఉంది, మనం కాల్ చేసాం అనుకో తను డిస్టర్బ్ అవుతుంది. సరే బాబాయ్. రండి మామయ్య గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. అదేదో సామెత ఉంది మావయ్య గారు, సరిగ్గా గుర్తు రావట్లేదు. సంచిలో చిల్లర, ఆ సంచికున్న కన్నానే కాజేసినట్టు ఇంట్లో వాళ్లే ఇంట్లో ఉన్న సొమ్మంతా దోచేస్తున్నారు. ఏంటో మనం అనేది నాకు అర్థం కావట్లేదు. కొన్ని విషయాలు అంతే మావయ్య, కంటికి కనిపించినా అర్థం కావు, అర్థమైనా నమ్మశక్యం కావు. నువ్వు దేని గురించి చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పమ్మా. ఆ రోజు అవినాష్ మోసమేడు పేడుస్తూ మీరు నన్ను దొంగ అన్నారు, అవమానించారు అంటూ రాద్ధాంతం చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు కదా. అదంతా అతన్ని నటన మాత్రమే. అసలు దొంగ అవినాషే. తనే మెటీరియల్ ని మిస్ చేసి 25 లక్షలు కొట్టేశాడు. ఏంటర్తి, నువ్వు చెప్పేది నిజమా? పచ్చి నిజం మావయ్య గారు. నాగేశ్వరరావు? మీ నాగేశ్వరరావే. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంటారు కదా, ఆ ఇంటి దొంగని పట్టుకోవడానికే ఈ తోడు దొంగను పట్టుకుని బడితి పుచ్చేశా.
అవినాష్ నాగేశ్వరరావు కలిసే ఈ ఫ్రాడ్ చేశారు. రేయ్ చెప్పరా, చెప్పో. నన్ను క్షమించండి సార్, డబ్బుకి కకృతి పడి అవినాష్ చెప్పినట్టు చేశాను. నన్ను క్షమించండి సార్. జీతమిచ్చే కంపెనీ అంటే అన్నం పెట్టే అమ్మతో సమానంరా. ఇంత మోసం చేస్తావా? ద్రోహి. ద్రోహి వీడు కాదు, అసలు ద్రోహి ఆ అవినాష్. ప్లాన్ చేసింది, ఫ్రాడ్ చేసింది వాడు. లేదు నాన్న, ఆయన ఇలా చేసుండ్రు. అన్నయ్య, ఆయన అలాంటి వారు కాదన్నయ్య. మొగుడు కాబట్టి నీకు బాధగా అవమానంగా ఉండొచ్చు కల్పన, కానీ ఇదే నిజం. ఇంత జరిగాక నేరస్తుడి చేత నిజం చెప్పించాక కూడా నమ్మలేకపోతే ఇంకేం చేయలేం. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు? మేం చిన్న తప్పు చేసినా తాగుబోతులం తిరుగుబోతులం అని మమ్మల్ని అవమానిస్తారు, మా కార్డ్స్ బ్లాక్ చేయిస్తారు. మరి ఇప్పుడు అవినాష్ని ఏం చేయాలి? మాకు తెలిసినవి ఒక 25 లక్షలే. తెలియకుండా ఎన్నిసార్లు ఎంత దోచుకున్నాడో ఎవరికి తెలుసు. కల్పన, అవినాష్ ఎక్కడ? పనుందని చెప్పి బయటికి వెళ్ళారు నాన్న. ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడనుకుంటా, జేబులో దొంగ సొమ్ముందిగా. తీరిగ్గా జోదాలాడి జల్సాలు చేసి వస్తాడు. రాణి, వచ్చాక చెప్తాను. ఎవరు సార్ ఈమె? తెలీదు. ఈవిడెవరు, ఎక్కడుంటారో తెలుసుకోవాలి మనం, అదే మన మిషన్. మిస్సింగ్ కేసా సార్? ఏమో నాకు కూడా తెలీదు. సతీష్ సార్ వెతకమని చెప్పారు. ఆయన పర్సనల్గా మనల్ని వెతకమని చెప్పారంటే ఈవిడ చాలా ముఖ్యమైన వ్యక్తి అయి ఉంటుంది. ఈవిడ ఫోటో పేరు తప్ప మిగతా డీటెయిల్స్ ఏవి మన దగ్గర లేవు. అలాగైతే వెతకడం చాలా కష్టం అవుతుంది కదా సార్? కష్టమే, కానీ ఎలాగైనా వెతకాలి. ఏ సోషల్ మీడియాలో తన ఫోటోలు లేవు, సో సిటీ అంతా వెతకాలి. చేసేదేముంది సార్, వెతుకుదాం. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ విషయం. సతీష్ సార్ కోసం మనం ఈ పని చేస్తున్నాం. ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా సార్కి తప్ప థర్డ్ పర్సన్కి షేర్ చేయకూడదు. అలాగే సార్. సరిపదా. సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య. ఎవరమ్మా నువ్వు ఇక్కడున్నావు? ఏ అయ్యా, ఇక్కడ ఉండకూడదా? ఉండకూడదని కాదు, దీనంగా ఏదో కోల్పోయినట్టు కూర్చున్నావు కదా, ఏదైనా సమస్య అని అడుగుతున్నా. సమస్య బాబు, సాయం చేస్తారా? నాకు డబ్బులొద్దు బాబు. మరేం కావాలి? మీకు కోదండరామయ్య తెలుసా? నన్ను ఆ ఇంటి దగ్గరికి తీసుకెళ్తారా? కోదండరామయ్య అంటే ఎవరమ్మా? ఆ పేరుతో వేల మంది ఉంటారు. ఫోటో ఏమన్నా ఉంటే చూపించు.
ఫోటో లేదయ్యా. ఫోటో లేకుండా ఎవరో అంటే ఎలా తెలుస్తుందమ్మా? సుబ్రహ్మణ్య, ఎంత పెద్ద పరీక్ష పెట్టావు స్వామి. గుడ్ ఈవినింగ్. ఏంటి అందరూ ఇక్కడే ఉన్నారు? వేసవికాల సమావేశం ఏర్పాటు చేశారా? ఏంటి అదోలా ఉన్నారు? ఓహో, వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయిందా? ఏదైనా పనుంటే నాకు అప్పగించండి, క్షణాల్లో చేసేస్తాను. నీ సామర్థ్యం గురించి నాకు ఈరోజే తెలిసింది అవినాష్. హేయ్, యూ లేట్ కమర్, పూర్ ఫెలో. ఇప్పటికైనా నా గురించి తెలుసుకున్నావు, సంతోషం. నువ్వు ఎంత వర్క్ అయినా చేస్తావు కదా బావా. కంపెనీ కోసం, మావయ్య కోసం నా ప్రాణాలైనా ఇస్తా. ఏ పనైనా, ఎంత పనైనా చేస్తాను. నిజమే, 10 నిమిషాల్లో 25 లక్షలు ఇస్తే పనిచేస్తావు కదా. ఏంటక్క జోక్ చేస్తున్నావా? నెల జీతమే లక్ష లేదు, 10 నిమిషాల్లో 25 లక్షలు ఎలా సంపాదించగలను? నువ్వు సంపాదించగలవు బావుగారు. 25 లక్షలదేముంది, అవకాశం దొరికితే ఆస్తులన్నీ దోచేస్తావు. బావా, నువ్వు అలా మాట్లాడితే బాగో చెప్తున్నా. ఇల్ల రిక్క పల్లుండని అంత చులకనగా మాట్లాడకండి. నీ గురించి నిజం తెలియక మొన్న వదిలేశాను, కానీ లేదంటే అక్కడే నీ అంతు తేల్చేసేవాణ్ణి. నేనేం చేశాను మావయ్య? మీరు దేని గురించి అడుగుతున్నారు? అంటే దేని గురించో తెలియనన్ని తప్పులు చేసావా నువ్వు? చూడు అవినాష్, గోడౌన్లో 25 లక్షల మెటీరియల్ కాజ్ చేసింది ఎవరు? నాకేం తెలుసు మావయ్య, మళ్ళీ దాని గురించి అడుగుతున్నారేంటి? ఆఖరిసారిగా అడుగుతున్నాను, నిజం చెప్పు. నిజంగా నాకేం తెలీదు మావయ్య, నా మీద ఒట్టు. అబద్ధం ఆడడమే కాకుండా ఒట్టు వేసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నావు, నీకు అసలు మనస్సాక్షి లేదా? ఏం జరిగింది మావయ్య? నాగేశ్వరరావు, సినిమా ముందు టొబాకో ఆడలాగా ప్రతిసారి వీడెంట్రీ ఏంట్రా? మీ గురించి తెలిసిపోయింది సార్, మనం చేసిందంతా చెప్పేశాను. నిన్ను నమ్మి నీకు బాధ్యతలు అప్పగిస్తే నువ్వు ఇదా చేసేది? నా కూతురు కష్టాలు పడకూడదని చెప్పి దాని సంతోషం కోసం ఇల్లరికం అల్లుడిగా చేసుకున్నాను, అది నువ్వు ఒప్పుకుంటేనే. ఈ ఇంట్లో నీకు చోటిచ్చి బంధమిచ్చి బతకడానికి ఉద్యోగాన్ని ఇస్తే కొంచెం కూడా కృతజ్ఞత నీతి లేకుండా మమ్మల్ని ఇలా మోసం చేస్తావా?
నా కొడుకు కోడలు నిన్ను ఎన్ని మాటలంటున్నా నేనేనాడు నిన్ను ఒక్క మాట కూడా అనలేదు. నీకు డబ్బే కావాలంటే అడిగితే ఇచ్చేవాణ్ణి కదా, దానికి దొంగతనం చేయడం ఎందుకు? నిన్నెవరో కిడ్నాప్ చేస్తే క్షణం ఆలోచించకుండా 3 కోట్ల రూపాయలు ఇచ్చినవాణ్ణి, ఆఫ్టర్ ఆల్ 25 లక్షలు ఇవ్వలేనా? మావయ్య నన్ను క్షమించు మావయ్య, బుద్ధి గట్టి దీన్ని తప్పు చేశాను, నన్ను క్షమించు మావయ్య, క్షమించు. అవును, ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? మా కాలేజీలో ఎవరినైనా లవ్ చేస్తున్నారా చెప్పండి, నేను సెట్ చేస్తాను. చెప్పి ఉపయోగం ఏముందండి, మనల్ని ఎవరు పట్టించుకుంటారు? మీకేం తక్కువ, హ్యాండ్సమ్ గా ఉన్నారు, పైగా హెల్పింగ్ నేచర్ కూడా ఉంది, అది చాలు. అయితే నా మనసులో మాట చెప్పేయచ్చు అంటారా? డెఫినెట్ గా. ఐ లవ్ యు అండి.